ఇదిగోండి. రే, ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్. లెక్క కూడిక తీసివేత. మంచి వయసు ఉన్న కూడికే సార్. కాకపోతే పక్కన వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, శేషం లేకుండా బాగరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక తీయకుండా జాగ్రత్తపడు. అలాగే. నువ్వు జాగ్రత్త. నాకు కూడా. ఏమిటిది, ఈ అవతారాలు ఏమిటి, ఈ చీరలు ఏమిటి, ఈ డామాలు ఏమిటి? పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం, ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. వద్దు వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం చూస్తూ నిద్రపోవచ్చు. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే కళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ జపిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. రెండు పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం. అదే, ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే సార్. సార్, కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసేవాత, చిన్న తీసేవాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, తర్వాత తిరిగి కూడికి చేసుకోవచ్చు. ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు, ముష్టివాడు ఇంట్లో. ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు, తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర. చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర. లలిత చీర? ఆహా, మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటక్కడ కనిపించరు? లలిత గారు లేరు. లలిత గారు ఉద్యోగానికి వెళ్ళారు. అన్నన్నన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి మొగ్గలాంటి ఆడదాన్ని ఉద్యోగానికి పంపిస్తా ఉంటాయా? ఛా, అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఆడది. స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అర్థమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? చిచి చిచి చిచి. ఏమయ్యా, ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళ దాకా వెళ్ళిపోయింది, మరి నీ తల ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే, పాపం లలిత చాలా కష్టపడుతోంది. కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, కారాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థీరియే కాదయ్యా, ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్ ముష్టెత్తుకో,
బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీల్ దొంగతనం చెయ్యి. కరెక్ట్, అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ ను పెట్టాడు. కుర్రవేళకి అర్థం కావటం లేదు. ముష్టి ఎత్తుకోవడం తప్పు లేదని మన ఇప్పుడు 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 నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టి. సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెజిరయ్యా. నీతో ఈ పశువాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పశువాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లను నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు. తిరుగు. తను నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎన్ని మార్పులు! శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవదీచ్ఛ, అంతా మన మంచికే జరిగిందమ్మా. బాబు కులాసాగా ఉన్నాడా? ఎక్కడ? ఆయన దగ్గర వదిలేసి వచ్చాను. మాస్టరు, మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి. నువ్వేం కంగారు పడకమ్మా, నాకు తెలిసిన 4-5 ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను, సరేనా? ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. పాపం ఆ ముష్టి వాళ్ళకి వేద్దామని. బాలయ్యా. ఏమమ్మా? వాడు వాడు నా మనవడయ్యా. ఏమిటిది ఈ అడుక్కోడ? ఏమిటి ఈ వేషం? ఏమిటి? అరే అయ్యో పాపం. శివయ్య గారు వెళ్తూ నాకు ఈ తాళం చేసి ఇచ్చి వెళ్ళారు. అప్స్టేర్స్. ఏమిటో ఆల్చిప్పల అలసిపోయినట్టున్నారు పాపం. కాఫీ టీ మంచిది. తీసుకోండి ప్లీజ్. ఇరుగు పొరుగును మీరు అలసిపోతే నేను ఆదుకోవాలి, నేను అలసిపోతే మీరు ఆదుకోవాలి. అదేమిటోనండి నా జాతకం. ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను, చూస్తూ ఊరుకోలేను. మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి. ఆర్థిక సమస్య, దాంపత్య సమస్య, ఏ సమస్య అయినా తీర్చగలను, న్యాయం చేయగలను. మీ సహకార సానుభూతులకే ఒక్కర్లేదు, వెళ్ళండి. చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను. ఏమైందమ్మా? పని చేశాడా ఆ నా కొడుకుని? ఏం జరిగింది? ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం. ఏం జరిగిందా? నువ్వు లేనప్పుడు ఆ అమ్మ చేసి బలాత్కారం చేయపడియా? అలాంటి నరికి ముక్కలు చేయాలి. ఇంత జరిగిన మగాడిని చూస్తూ ఊరుకోవాలా? వాడిని బతకనీయకూడదే, ముక్కలు ముక్కలుగా నరికిపోతేది. ఎలా శివయ్య? నేర్పారు కానీ కొట్టడం కాదా?
చంపించాడు. చేశారండి ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుందేమో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గురుగారు బాబు గురుగారు చచ్చిపోయారా గురుగారు 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 మా గురుగారు చచ్చిపోయారు గురుగారు. డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నేను మా ఎదురింటి మీ ఆడపైన బా ఇక్కడ కాదయ్యా ఇక్కడ అక్కడ డాక్టర్ గారు డాక్టర్ గారు కాస్త అర్జెంటుగా చూడాలి సార్. ఏం జరిగింది? అది అది మెట్ల నుంచి దిగుతుంటే కాలు జరిపడ్డారు. నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు. అది కదండి రెండో దశ మేడ మెట్ల నుంచి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది. పాపం అబద్ధం అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదూ వెంకటస్వామి, అందుకని నేనే కొట్టండి. మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా? నిజం ఏమిటో ఆడుతుంది. శివయ్య ఇంటికి పదా. నువ్వు కూడా ఏమిటి? నిజం ఏమిటో చెప్పు. ఇక్కడి నుంచి పదా. అక్కడికి మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు శివయ్య, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు కదా, నువ్వు వెళ్ళు. ఇక నుంచి నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మీరిద్దరు ఫోన్ చేశారండి. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏమిటండి అమ్ముంటితనం? మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు మూసేశారు? ఆ దుర్మార్గుడికి ఏదైనా అయింది అనుకోండి, మీరే చేశారని జైల్లో పెట్టరు? అందుకని అబద్ధం చెప్పనా? అది మా అమ్మేమో అబద్ధం చెప్పొద్దు అంది, నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళార లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే. ఏమిటి ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు అందుకని ఇక్కడ వచ్చి